ओभ्य नम श्री महागणाधिपते नम देशपुरश्वेक्ष स्वागत कर्काटक राशि ఈ కర్కాటక రాశిలో పునరుస నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశీష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నవంబర్ ఎనిమిదో తారీఖు గ్రహణం ప్రభావం మీ రాశి మీద ఎలా ఉంటుంది కార్తీక పౌర్ణమి మంగళవారం భరణి నక్షత్రంలో గ్రహణం ఉంది మీ జన్మరాశి గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది విశ్లేషించి వీడియో తప్ప త్వరలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుస్తాను నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీ జీవితంలో ముఖ్యమైన మార్పుల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారో వాడికి సంబంధించి కొంత క్లియర్ అవుతుంది మీకు ఆలోచన క్లియర్ అవుతుంది అడ్డంకులు తొలగిపోతాయి ప్రయాణం సాగుతూ ఉంటుంది మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మీరు సిద్ధపడి ఉంటారు మార్పులు తీసుకోవడం కోసం అవన్నీ వస్తాయి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ స్థాన చలనం కానీ ఉద్యోగంలో మార్పు కానీ వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అన్నీ అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది దాదాపుగా ఒక ఏడు నెలలుగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విదేశీ ప్రయాణాలు వాటి కోసము ఉద్యోగంలో మార్పు కోసం వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పాలి మార్పులు వస్తాయి అయితే చివరిలో వాయిదా పడి జరుగుతుంది ప్రయాణం జరుగుతుంది కానీ ఒక పోస్ట్ పోన్ అవుతుంది ఏదో ఒక కారణం డాక్యుమెంటేషన్ ప్రాబ్లమా లేకపోతే మీకు మీకు ఏదైనా ఇష్యూ రావడమా ఏదైనా కారణం మూలంగా కొంచెం వాయిదా పడుతుంది కానీ మొత్తం మీద పని పూర్తవుతుంది కంగారు పడక్కర్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఇదే చెప్తుంది గతంలో మీరు సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏదో ఒక విషయంలో మాట సహాయమా ఆర్థికమైన సహాయమా ఏదో ఒక రకమైన సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి స్థితి గతంలో కొన్ని విషయాల్లో ఆర్థికమైన విషయాలు ముఖ్యంగా ప్రస్తుతం వచ్చేసరికి కొన్ని చిక్కులు ఉంటాయి మీకు మీకు నాలుగో స్థానంలో కేతుగ్రహ ప్రభావం మీకు బాగా ఉండదు మీ మీద కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు సమస్యలు ఎదుర్కొంటారు చిన్న విషయంకి ప్రతి పనికి ఆలస్యం 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 అవుతూ ఉంటుంది మొదటి వారం అంతా కూడా ఈ రకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి జనరల్ డిలే పోస్ట్ పోన్మెంట్ ఉంటుంది రెండో వారం నుంచి మీరు క్రమంగా మీరు పుంజుకుంటారు ఫ్యూచర్ కార్డులో ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ మీకున్న సమస్యలు తొలిగిపోతాయి కష్టాలు జరుగుతాయి ఇబ్బందులు తొలిగిపోతాయి అయితే మీకు రాబోతూ ఉంది త్వరలోను దానికి సంబంధించిన ముందు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు వాటి విషయంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ బాగానే ఉంటుంది మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు నుంచి కానీ నుంచి కానీ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నా ఎటువంటి ఒత్తులు ఏర్పడుతున్నా ఎదుర్కోవడం కోసం సర్వసన్నద్ధంగా మీరు ఉంటారు అది మంచిదే అలాగే ఉండండి మీకు మీకుండే మనోధైర్యమే మీకు శ్రీరామక్ష సమయంలో చాలా ఎలర్ట్గా ఉంటారు మీ సహజమైన లక్షణం పరిస్థితి ఎట్టిన జే పరిస్థితి వస్తుందో అర్థం కాక ఎప్పుడు సన్నద్ధంగా ఉంటారు కష్టాలు ఎదుర్కోవడం కోసం అలాగే ఉండండి దాన్ని ఇంకా ఎక్కువ షాప్ చేసుకుని ఇంకా యాక్టివ్గా ఉండండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీకు మీ బాస్ ఎవరైనా ఆడవాళ్ళు అయ్యి ఉంటే కనుక మీకు కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది మీరు ఎవరిని ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎవరితో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎలాగన్నారని ఎలాగొన్నాను వాళ్ళు ఎలాగన్నారని ఎలాగన్నానని పొజిషన్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ లేదా మాట్లాడే విధానం కానీ ఏది కూడా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ముఖ్యంగా మీ పై వాళ్ళతో మీరు ఘర్షణ పడకండి కోరిక కష్టం గురించుకునే నేచర్ ఉంటుంది మీకు ఉద్యోగంలో ప్రతికూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక్కడే కాకుండా మీ బాసు ఆడవాళ్ళైతే వాళ్ళతో ఘర్షణ మాత్రం ఏర్పడుతుందనే కాకుండా మీరు కొలీగ్స్తో కానీ లేకపోతే మీరు ఏదైనా చేస్తున్న ప్రాజెక్టులోనే చేయలేని నేను వెళ్ళిపోతాను ఇంకో ప్రాజెక్టు మారిపోతానని చెప్పి చెప్పడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి తొందర పడకండి దేనికి కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి నోరు జారేరా జాగ్రత్త ఉద్యోగం భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళకి ఈ సమయం ఉద్యోగం రాదు త్రీ ఆఫ్ సోర్ట్స్ రాదు ఉద్యోగం అని చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ మీరు కొత్త యాక్టివిటీ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది చాలా కాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు కొంత మూవ్మెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది కొంత బలమైన మార్పులు కనబడుతున్నాయి కొత్త వ్యాపారాలు కొత్త పరిచయాలు కొత్త విషయాలు మీకు కొంత ప్రాముణ్యత రావడం కానీ ఇవన్నీ కూడా మార్పులు కనబడుతున్నాయి బాగుంటుంది వృద్ధులకు వెళ్తారని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఆర్థికంగా బాగానే ఉంటుంది ఎటువంటి చిక్కులు ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బందులు లేవు టూ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉందంటే చేయించుకోండి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఏమైనా పెండింగ్ ఉంటే చేయించేసుకోండి ఒకసారి లేకపోతే కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా అన్నింటినీ మీ కంట్రోల్లో తీసుకుంటారు మీరు ఎంత వ్యతిరేకతనా ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ అన్నిటిని మీరు కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో చాలా వరకు విజయం సాధిస్తారు రెండో వారం అంతా మీకు బాగుంటుందని చెప్పాలి ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు బాగానే ఉంటుంది అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఎలాగుంటుంది ఉద్యోగం చేసే మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం చేసే ఆడేవాళ్ళకి కూడా మీకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది విద్యార్థులు పిల్లలకి ఎలాగ ఉంటుంది సన్ కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు మీరు నేను పెద్దవాళ్ళని అయిపోయాను అనే భావనలో ఉండి అన్నీ నాకు తెలిసిన భావనలో ఉండి కొన్ని పొరపాట్లు చేసే అవకాశం కనబడుతుంది పొరపాట్లు చేయకండి ఎవరైనా నాకేం కాదు నేను ఎలాగే ఉంటాను ఈ రకమైన మూర్ఖత్వం మాటలు మాట్లాడకుండా మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే అమ్మా నాన్నకి చెప్పిన నిర్ణయం తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది నక్షత్ర వారికి తీసుకుంటే పునరుత్సవాళ్ళకి ఎలాగుంటుంది సే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలాగుంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆశిష వాళ్ళకి ఎలాగుంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇందులో పునరుస నక్షత్రం వాళ్ళు దేని మీద దేని గురించి ఏమి ఊహించుకోవద్దు ఏది ఎలా జరుగుతుందని ఏది పట్టించుకో సమాజాన్ని కానీ ఏది పట్టించుకో మీ పని మీరు చేసుకోండి అనేవాళ్ళు అంటారు మెచ్చుకోవాళ్ళు మెచ్చుకుంటారు వాళ్ళు తిడతారు తిట్లు కానీ మెచ్చుకోవాలి కానీ రెండు కూడా సమానంగా తీసుకోండి ఏది కూడా మీరు మనసులో ఏది పెట్టుకోకండి మీరు మీ పని మీరు చేసుకోండి మౌనంగా ఉండండి మీకు రెండో వారం నుంచి నెమ్మదిగా మీరు పుంజుకుంటారు బాగుంటుంది పుష్మి నక్షత్రం వాళ్ళకి మీరు ఏదో సాధించాలనుకుంటే సాధించి చాలా తక్కువ అనే వాస్తవం మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు రావాల్సిన దాంట్లో మీకు ఒక ఫార్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రం ప్రాఫిట్ వస్తుంది మిగతా ప్రాఫిట్స్ రావు రావాల్సినంత రాదు సామాన్యంగా చప్పక కాలం గడిచిపోతుందని చెప్పాలి ఆశ్రేషన్ బాగానే ఉంటుంది బిందు మీదలు పాల్గొంటారు బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి అండకాలకు బాగానే ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కొంచెం జాయిఫుల్ లైఫ్ పెడతారని చెప్పాలి పరిహారం ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ పెండికల్స్ మీరు కన్నధర సోత్రం పారాయణ చేసుకోండి లేదా శివారాధన చేయండి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు కన్నధర సోత్రం పారాయణ సరిపోతుంది పుష్యం మళ్ళీ ఏం చేయాలి టవర్ నేను కాంటర్ ఇస్తాను క్విన్ ఆఫ్ పెండికల్స్ మీరు భువనేశ్వరి హోమం చేయించుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీ భువనేశ్వరి అని భువనేశ్వరి హోమం చేయించుకోండి సకల శుభాలు పొందుతారు ఆశ్రేషన్ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తెస్తా జడ్జిమెంట్ ఏదైనా దానం చేయండి ఏదైనా వస్తువు దానం చేయండి మీ ఇష్టం మీరు ఏ వస్తువు దానం చేసినా కానీ పర్వాలేదు ఏదైనా వస్తువు దానం చేయండి మీరు వీలైతే ఎంత ధర గ్రహణ సమయంలో దానం చేయండి గ్రహణం మీకు పెద్దగా ఇబ్బంది పెట్టదు కూడా గ్రహణ సమయంలో ఏదైనా వస్తువు దానం చేయండి చేస్తే మీకు సకల శుభాలు పొందుతారు ఈ గ్రహణం వీడియోస్ అప్లోడ్ చేస్తాను చంద్రగ్రహణం ప్రభావం వీడియోస్ని అప్లోడ్ చేస్తాను చూడండి మీరు తగిన పరిహారాలు చేసుకోండి శుభం పోయా